బ్యాక్ టు న్యూస్. టీడీఎల్పీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. మూతికి ముసుగేసుకొని వచ్చిండ్రు, వాళ్ళందరూ రౌడీలే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని చెప్పి మార్కెటింగ్ శాఖ మంత్రితో పాటు ఆ జిల్లాకు సంబంధించిన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. విపక్షాలకు పిచ్చి పట్టిందనే హెడ్లైన్లో గుమస్తా తెలంగాణలో రాసుకున్న వార్త ఇది. ఇందులో ప్రధానంగా వారు చేసింది, వారి ఆరోపణ, ఖమ్మం మార్కెట్లో ఎవరొక్కరు కూడా దాడిలో పాల్గొన్నది రైతులే, ఒకవేళ ఉంటే ఆ రైతుల కాళ్ళు మొక్తా వాళ్ళందరూ రౌడీలే అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రకటన ఇది. అదేవిధంగా మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దాడి చేసింది రాజకీయ పార్టీ కార్యకర్తలు, వీళ్ళందరూ రౌడీలే అని చెప్పి హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే రైతుల ఆవేదనతో నిరసన తెలిపితే, రైతుల ఆవేదనను అర్థం చేసుకొని వాళ్ళకు సహాయాన్ని సహకారాన్ని అందించి ఖమ్మం మార్కెట్ యార్డ్లో దళారులు వ్యాపారవేత్తలు కుమ్ముక్కై రైతుల కడుపు కొడుతుంటే, పొట్ట కొడుతుంటే, కడుపు మండిన రైతులు నిరసన తెలిపితే, మిర్చి బస్తాలు బస్తాలుగా అక్కడేసి తగలబెడుతుంటే ఇది రైతు కడుపు మంటగా చూడకుండా రైతులను రౌడీలుగా చిత్రీకరించి ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు రైతులను అవమానించడం జరిగింది. ఇదొక భాగమైతే అక్కడ జరిగిన చెదురుమదురు సంఘటనలను అడ్డం పెట్టుకొని 120B లాంటి కుట్రపూరితమైన రాజద్రోహానికి సంబంధించిన సెక్షన్లు పెట్టి రైతులను రాజద్రోహులుగా చిత్రీకరించి 11 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. అందులో మా పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య గారిని పక్కన పెడితే 10 మంది ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులు, అందులో కొంతమంది కౌలు రైతులు కూడా ఉన్నారు. ఆ 10 మందిలో 7 మంది గిరిజనులే, తండాలలో చిన్న చిన్న తండాలలో మారుమూల పల్లెలలో ఉన్న గిరిజన రైతులే 7 మంది ఉన్నారు. అందులో ఒక్కరు కూడా మోతుపరి రైతు లేరు. ఒక రైతు అయితే శ్రీనివాస్ అని, తన భార్య డిగ్రీ చదువుకున్నది, ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే డ్రాయింగ్ టీచర్గా ట్యుటోరియల్లో చేరాలని చెప్పి పండించిన మిర్చి అమ్మితే ఆ డబ్బులతో ట్యుటోరియల్లో తన భార్యను చేర్చుకుంటే, పట్టభద్రుడైన శ్రీనివాస్ అనే గిరిజన విద్యార్థి పట్టభద్రురాలైన శ్రీనివాస్ భార్య ట్యుటోరియల్లో చేరడానికి పండించిన పంటను అమ్ముకొని ట్యుటోరియల్లో చేరడానికి ముందుకు వస్తే రౌడీలుగా ముద్ర వేసి వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది. మేము ఆ కుటుంబాలను పరామర్శించడానికి పోయినాం. ప్రభుత్వం పోలీసుల చేత, టీఆర్ఎస్ కార్యకర్తల చేత నిరసనలు తెలుపుతూ అరెస్టులు చేస్తూ అడ్డగిస్తున్నా కూడా ఆ కుటుంబాలకు ఒక భరోసా, విశ్వాసాన్ని కల్పించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి ఇళ్లను సందర్శించడం జరిగింది. ఈ రెక్కాడితే కానీ డొక్కాడని రైతులను 10-15 రోజులు కుటుంబ యజమానులు జైళ్ళలో ఉంటే ఇంట్లో పూట గడవడానికి కూడా కష్టంగా ఉంటుందన్న ఆలోచనతోటి నామ నాగేశ్వరరావు గారి ట్రస్ట్ ద్వారా ప్రతి రైతుకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా న్యాయ సహాయం కూడా, వాళ్ళకు సంబంధించిన బెయిళ్ల కోసం కూడా న్యాయవాదులను నియమించి నాడు బెయిల్ ఇప్పించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. అలాంటి తెలుగుదేశం పార్టీని తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు ఈ పార్టీ కార్యకర్తలను రౌడీలను తీసుకొని వచ్చి సండ్ర వెంకటవీరయ్య గారు ఖమ్మం మార్కెట్ యార్డ్ మీద దాడి చేసిండ్రు, మీరు అందులో ఒక్క రైతు ఉన్నా కూడా వాళ్ళ కాళ్ళకు మొక్తా, వాళ్ళ కాళ్ళకు దండం పెడతా అని చెప్పారు. నేను ఈరోజు అడుగుతున్నా, నిన్న ఖమ్మం జిల్లా పోలీసులు ఇటు హరీష్ రావు గారు అటు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్గం మొత్తం వాళ్ళు రైతులు కాదు రౌడీలు అనడంతో వాళ్ళ మీద 120B అంటే కుట్రపూరితమైన నేరంతో కూడుకున్న ఆలోచన విధానంతో దాడులు చేసిండ్రు కాబట్టి ఇది తీవ్రమైన నేరంగా పరిగణించిన కేసులు పెట్టిండ్రు కాబట్టి పోలీసులు వాళ్లకు జైల్లో నుంచి కోర్టుకు హాత్కడీలేసి తీసుకురావడం జరిగింది. అంటే ఈరోజు యథా రాజా తదా పాలన అన్నట్టుగా రౌడీలుగా ముద్ర వేసి మంత్రులుగా మాట్లాడడంతో కింది స్థాయి అధికారులు కూడా వాళ్ళని రైతులుగా కాకుండా రౌడీలుగా చూసినట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళని అరెస్టు చేసినాకైనా మేము పూర్తి వివరాలు బయటపెట్టినాం. 10 మందిలో 6 మంది టీఆర్ఎస్ క్రియాశీలక కార్యకర్తలను, వాళ్ళ యాక్టివ్ మెంబర్షిప్ తీసుకున్న ఆధారాలను కూడా ఖమ్మం వెళ్ళి వాళ్ళ ఇండ్ల దగ్గర సేకరించి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పాస్బుక్లు, వాళ్ళ పట్టాదారు పుస్తకం వివరాలు కూడా, ఎక్కడెక్కడ వాళ్ళకి భూమి ఉందో, వ్యవసాయం చేసినో కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రైతు మీద కూడా చిన్న కేసు కూడా, రాస్తా రోకో లాంటి చిన్న చిన్న కేసులు కూడా వాళ్ళ మీద లేవు. మొట్టమొదటిసారి వాళ్ళ మీద ఈ కేసులు పెట్టినరు. వాళ్ళు నికార్సైన రైతులు ఖమ్మం జిల్లా బిడ్డలు మిర్చి పండించిన రైతులు ముఖ్యమంత్రి మాట మీద పత్తి పండించకుండా మిర్చి పండించి మిర్చికి గిట్టుబాటు ధర రావాలని ఖమ్మం మార్కెట్ యార్డులోకి వచ్చి గిట్టుబాటు ధరని ఇవ్వండి అని చెప్పి అడిగి అక్కడ అందరు రైతులు నిరసన తెలుపుతున్నప్పుడు అందులో భాగస్వామ్యం తీసుకున్న వాళ్ళు తప్ప ఎలాంటి నేర చరిత్ర లేదని చెప్పి ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మేము చీఫ్ సెక్రటరీ గారిని సమయం అడిగినాం ఈ వివరాలన్నీ ఇద్దామని, వారు అందుబాటులో లేరు. డీజీపీ సమయాన్ని అడిగినాం, వారు అందుబాటులో లేరు. మంత్రులు అసలు అపాయింట్మెంటే ఇస్తలేరు. మరి మేము క్షేత్రస్థాయిలో పర్యటించి వాళ్ళు రౌడీలు కాదు, వాళ్ళు రైతులు, బేషరతుగా వాళ్ళ మీద పెట్టిన కేసులను ఉపసంహరించి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పండి, సంపూర్ణమైన వివరాలు అందించడానికి పోతే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో నిమకం, డీజీపీ ఢిల్లీలో నిమకం, చీఫ్ సెక్రటరీ ఢిల్లీలో నిమకం, కార్యాలయాలన్నీ కూడా వెలవెలబోతూ మొత్తం సెలవులు ప్రకటించినట్టుగా, క్రాప్ హాలిడే ఇచ్చినట్టుగా, పరిపాలనకు హాలిడే ఇచ్చి వీళ్ళందరూ ఢిల్లీకి మకాం మార్చిండ్రంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈనాడు తెలుగుదేశం పార్టీ మీరు సీసీ ఫుటేజ్లలో ఎవరెవరు దాడులు చేసినో వాళ్ళందరి వివరాలునే వాళ్ళు రౌడీలే అని చెప్పిండ్రు కదా, ఎందుకు ఆ సీసీ ఫుటేజ్ వివరాలను బయట పెడతలేరు తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు అని నేను అడుగుతున్నా. ఇవాళ వాళ్ళు రైతులు కాదు రౌడీలు అన్నారు కదా, నిన్న మీరు చిన్న అధికారులను కింది స్థాయి పోలీసు సిబ్బందిని శిక్షించడానికి వాళ్ళు రైతులు వాళ్లకు బేడీలు వేయడం తప్పు, వాళ్ళని సస్పెండ్ చేస్తున్నామన్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు రేపు ఈ రాష్ట్రానికి వస్తున్నా అంటున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. వారు ఎప్పుడు వస్తారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ వారు వస్తే మొట్టమొదట మంత్రుల మీద విచారణకు ఆదేశించాలి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థ అయినా పర్వాలేదు, లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తితోనైనా. అసలు మంత్రులు బాధ్యతారహితంగా సమాచారం ఉన్నా పక్కదో పట్టించే విధంగా లేదా సమాచార లోపంతో మాట్లాడినరా ఏం సంగతో తేలాలే. ఈ రాష్ట్రంలో ఇవాళ రైతులకు హాత్కడీలు వేసి రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకొచ్చిందంటే దీంట్లో అత్యంత కీలకమైన బాధ్యత హరీష్ రావు గారిది, తుమ్మల నాగేశ్వరరావు గారిది. ఆనాడు మీరు పోలీసులను సిబ్బందిని రెచ్చగొట్టే విధంగా వీళ్ళు రైతులు కాదు రౌడీలు అని మీరు చెప్పినందుకే ఈరోజు వాళ్ళ పట్ల అమానుషంగా ఈరోజు పోలీసు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ అమానుషమైన నిర్ణయానికి కారణం తుమ్మల నాగేశ్వరరావు గారు, హరీష్ రావు గారు, వాళ్ళ పాత్ర కూడా ఇందులో ఉంది. ఈనాడు రైతుల ఆగ్రహం కట్టలు దిగడంతో కప్పిపుచ్చుకోవడానికి, మభ్య పెట్టడానికి కింది స్థాయి సిబ్బందిని మీరు సస్పెండ్ చేసినామని చేతులు గడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది మీద చర్యలు తీసుకుంటే సరిపోదు, బాధ్యతారహితంగా మాట్లాడిన ఇద్దరు మంత్రుల మీద వేటేయాల్సిందే ముఖ్యమంత్రి గారు. వేటేయడానికి నీ బంధుత్వమో నీ మిత్రుత్వమో అడ్డం వస్తే విచారణకు ఆదేశించు, విచారణకు ఆదేశించడం ద్వారా నీ నిజాయితీ నిరూపించుకోమని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుతున్నాం. లేదంటే ఈ రైతుల బేడీల వెనకాల కేసీఆర్ ప్రత్యక్షంగా ఉన్నారని మేము నిర్ధారించుకోవాల్సి వస్తుంది. ఇవాళ మీరు రాష్ట్రంలో లేరు, నాకు సమాచారం లేదని మీరు తప్పించుకోవచ్చు. రేపో మాపో ఎప్పుడు వస్తారో ఈ రాష్ట్రానికి వచ్చిన ఎంబడే మీరు విచారణకు ఆదేశించాలి. నీ మంత్రులు, నీ మంత్రివర్గంలో నీ సహచరులు, నీ బంధువులు, నీ మిత్రులు అనుకోబడే మంత్రులు ఇంత బాధ్యతారహితంగా రైతులను అవమానించే విధంగా ఈరోజు రౌడీలుగా చిత్రీకరించి చేతులకు బేడీలేసి కోర్టులో మీరు ప్రవేశపెట్టినరంటే రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందో ఈరోజు ఈ ఒక్క సంఘటన చాలు. ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రైతే రాజాని, అంటే మీ రాజ్యంలో రైతులందరికీ బేడీలు వేసి కోర్టుల చుట్టూ తిప్పుతారా? ఈరోజు మీరు తాయిలాలు ఇసిరి ఒకసారి రుణమాఫీ ముసుగులో, ఇంకొకసారి ఎరువులకు యూరియా కోసం 4,000, 8,000 ఇస్తాం ఎప్పుడో అని చెప్పే ముసుగులో ఇవాళ పండించుకున్న పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెడుతున్నది, మోసం చేస్తున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కాదా? ఇవాళ కనీసం ఇంత అటవిక రాజ్యంలో నడిచినట్టుగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంటే, అమానుషంగా రైతుల మీద దాడులు చేస్తుంటే కనీసం ప్రతిపక్షాలకు అక్కడికి వెళ్ళి పరామర్శించే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిషేధిస్తున్నారంటే, నిలువరిస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గం అని నేను అడుగుతున్నా. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ గాని హరీష్ రావు గారు గాని కేసీఆర్ గారు గాని రైతుల సమస్యల పట్ల విద్యార్థుల సమస్యల పట్ల ఆయా ప్రాంతాలలో పర్యటించలేదా? మీరు పర్యటించినప్పుడు ఆనాటి ప్రభుత్వాలు ఈ విధంగానే మిమ్మల్ని అడ్డగించునుంటే మీరు ఇయాల నాయకులు అయి ఉండేవాళ్ళ? గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఈ ప్రమాదం జరిగింది. బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనడానికి మాదాపూర్లో బయలుదేరి బెంగళూరు వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కుతున్న డీసీఎంను గమనించలేదు. దీంతో డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ వెంటనే అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎన్ రోహిత్, సూర్యతేజ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన టి రోహిత్ ఆసుపత్రి వెళ్తుండగా మృతి చెందాడు. మరో క్షతగాత్రుడు కిరణ్ కు ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. వివాహం ఓ ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న పెళ్లి కొడుకు తీవ్ర గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భారత్ జోష్లో అంతా మునిగిపోయిన సమయంలో పెళ్లి కొడుకు ఒక్కసారిగా కింద పడిపోయాడు. గుజరాత్ రనోలి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బాజాలు మోగుతున్న ఇంత చావుడప్పు మోగాల్సి రావడంతో అంతా షాక్ అయ్యారు. 23 ఏళ్ల సూరజ్ సోలంకి పెళ్లి ఆనందంలో ఉండగానే తీవ్ర గుండెపోటు వచ్చింది. డాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్రెండ్ భుజాలపై నుంచి కిందకు పడిపోయాడు. క్షణాల్లోనే మరణించడంతో అంతా కన్నీరు మున్నీరయ్యారు. బులెటిన్ విశేషాలు తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి.